నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు ఇంట్లోనే సాగు చేసుకునే పెరటి మిద్దె తోట సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో పెరటి తోట సాగు చేస్తున్న సాంబశివరావు గారి దంపతులతో పాటు బిల్డింగ్ నిర్మాణంలోనే అందమైన శాశ్వత మడులు ఏర్పాటు చేసుకునే విధానాలను తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచనతో తన ఇంటిలోనే అందమైన పెరటి తోటను నిర్మించుకున్నారు. అతి తక్కువ స్థలంలోని విభిన్న రకాల కూరగాయలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సాంబశివరావు, ఉమాదేవి దంపతులు చేస్తున్న ఈ ప్రత్యేకమైన పెరటి తోట సాగు విశేషాలను ఇవాళ తెలుసుకుందాం. నేను 20 సంవత్సరాల నుంచి, ఇల్లు కట్టి 22 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాల నుంచి కూడా కూరగాయలు, పూలు, పండ్లు అన్నీ పండియటం నాకు ఇష్టం అండి. రైతువారి కుటుంబం నుంచి వచ్చాము. నా వృత్తి వ్యాపారం, పాలవ్యాపారం. అయినా సరే ఇంటికాడ మాత్రం మా ఇంటికి సరిపాను ప్రతి కూరగాయ పండించాలనే ఉద్దేశంతో నేను ఈ ఖాళీ ప్లేస్ అట్టు పెట్టుకోవటం, దాన్ని పండించడం జరుగుతుందండి. ఈ డెవలప్ అయిన కొందికి దాన్ని ఎక్కువ ఈల్డింగ్ ఎలా తీయాలి అనే ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని ప్రతి ఒక్కటి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కూరగాయ పండిస్తూ ఉంటానండి. ఆ కూరగాయని ఎక్కువ ఇల్లింగ్, ఇంతకుముందు పొట్లు ఉండేది, తర్వాత బీర, ఇప్పుడు పొట్లు ఉంటేనండి 100 పొట్లకాయలు అట్లా. ఇప్పుడు మీ కాకరకాయలు ఏలాడినట్టే 100 పొట్లకాయలు ఏలాడుతూ ఉండేవండి. అట్లాగే బీరకాయలండి, ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీ అండి. ఈ కూరగాయలు పండియటం బాగా ఇష్టం అండి. కారణం ఏంటంటే ఇప్పుడు మా వయసు 68 సంవత్సరాలు, ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి కూడా మొక్కలు పెంచుకోకుండా ఏదో వాకింగ్ అది వెళ్తూ ఉంటారండి. నేను అనేది ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంటి దగ్గర పిల్లలు, మా వయసు వాళ్ళందరికీ పిల్లలందరూ వాళ్ళకి వెళ్ళిపోవటం, చదువులకు వెళ్ళిపోవటం, ఎవరు లేకపోవటం, సాధ్యమైనంతవరకు ఒంటరిగానే మిగులుతున్నారండి సింగిల్ కుటుంబాలు. వాళ్ళు ఈ మొక్కలవి పెంచుకుంటూ ఉంటే, దాని మీద అభిమానం పెంచుకుంటే, పిల్లలను చూసినట్టు వాటిని సాగితే అవి కూడా మనల్ని కూడా అలాగే సాగుతాయి, అలాగే చూస్తాయి. ఆ ఆనందం వేరండి. నేను చెబుతున్నానని కాదు, మీరు 4 చెట్లు పెంచి చూడండి. ఆ కాయలు కాయసం కానీ రోజు మేము ఇప్పుడు మేము లెగుతామండి, చూడంగానే ఆ కాయల దగ్గరికి లేకపోతే చెట్టు దగ్గరికి వెళ్తామండి. ఆ కొమ్మలు చూస్తేనే మాకు రా రా అన్నట్టే ఉంటాయండి. అది ఆ అనుభూతి మనం పెంచుకోవడంలో ఉంటుందండి. మనం పిల్లలని అయితే చిన్నప్పటి నుంచి ఎలా పెంచుకున్నాము, ఈ మొక్కలను కూడా అలా పెంచుకోవాలనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఈ మొక్కల దగ్గర మనం చేస్తున్నాం అనుకోండి, దాంట్లో కూర్చుంటాం, నుంచుంటాం, నీళ్లు పోస్తాం, అనేక ఎక్సర్సైజ్ దీనివల్లే జరుగుతూ ఉండేయండి. ఆ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు మనలో కొంచెం ఒక రకమైన, ఇప్పుడు దానికి మీరు అప్పుడు వాకింగ్ అది వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ పనులు చేస్తుంటే. అది కూడా కాకుండానండి, ఇప్పుడు ఈ మన మామూలు కమర్షియల్గా లెక్కేస్తే ఇది మీకు గిట్టుబాటు కాదండి. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడవాళ్ళు అయినా ఖాళీగా ఉంటారు, మగవాళ్ళు అయినా ఉద్యోగంలో రిటైర్ అయినప్పుడు ఖాళీగా ఉంటారు. మీరు ఖాళీ లేదు అనుకోవాల్సిన లేదండి, కుండీల్లో పెంచవచ్చు, లేదు ఒక్క గజ నేలలో అయినా కూడా విపరీతంగా పెంచచ్చండి. గజనేళ్ళలో ఎలాగూ అంటారండి, 2 రకాల పాదులు పెట్టేసి ఒక పాది అవతల ఒక పాది నిలువు పాదు, ఇప్పుడు ఖాళీ లేదనుకోండి నిలువుగా పందిళ్ళు వేయించండి. ఇప్పుడు పందిళ్ళు ఎలా వేయాలి ఏంటని ఇంత ముందు కూడా నేను చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మీరు పందిళ్ళు చూస్తూ ఉండి ఉంటారండి, ఒక గజం నేలండి, వాటిని పందిళ్ళకి బాకిస్తే మీకు అవి పైకి ఇంటి వరకు వెళ్తాయండి, మీ ఇంటికి నీడ వస్తుంది, మీకు చక్కని చల్లదనం కూడా వస్తుంది, మీకు ప్లేస్ కూడా కలిసి వస్తుందండి. ఖాళీ లేదు అనే ప్రశ్న లేదు అండి. సాంబశివరావు గత 30 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్నారు. మరోపక్క ఆయనకు పెరటి తోట సాగు చేయడం అంటే చాలా ఇష్టం. తన ఇంటి ముందున్న 100 గజాల స్థలంలోనే 20 ఏళ్లుగా పెరటి తోటను సాగు చేసుకుంటూ తమకు కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, పూలను ఆయా సీజన్ల వారీగా పెంచుకుంటూ ఇంటిని ఆకుపచ్చని తోటగా మార్చేశారు. ఏదో ఆరోగ్యం కోసం 4 రకాల పంటలు పెంచుదాం అనుకోకుండా అందులో తమ కళాత్మకతని ప్రదర్శిస్తున్నారు.
ప్రతి వాళ్ళు మీకు వస్తున్నాయి మాకు రావట్లేదు, మేమేం చేయాలి ఇప్పుడు ఇక్కడ రాగానండి ప్రతి ఒక్క ఆలోచన అమ్మో బాగుండయి అని అంటారండి. బాగుండయి అంటాం కదండి, దాని వెనకాల చాలా శ్రమ ఉంటుందండి. మీరు పిల్లలు చిన్నప్పటి నుంచి చదువు లేకపోతే వాళ్ళ ఆరోగ్యం ఇచ్చే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మనకు తెలియని చాలా ఉంటాయి. పెద్దల నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో ఈ మొక్కలు కూడా అలాగే జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే ఏంటి అంటారండి, ముందు మెయిన్ అండి ప్రతి ఒక్క మనిషి ఊరికనే మొక్క అంటే నీళ్ళు పోయటం జరుగుతుందండి. మొక్క అంటే నీళ్ళు కాదండి, మొక్కకు నీళ్ళు ఎక్కువైనా ఇబ్బందేనండి. తెలియక సగం మంది మొక్కకు నీళ్ళు ఎక్కువైపోయి చచ్చిపోతాయండి. అది ఆ నేల అండి కింద పెరచగట్టు పోకూడదండి. ఎప్పటికప్పుడు మనం తవ్వుతూ మన బియ్యం పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎక్కడ చేత్తో తీసుకున్నా కానీ మాది బియ్యం పిండిలాగా వస్తుంది. ఆ బియ్యం పిండిలాగా ఉండటానికి కారణం ఏంటంటే ఎరువు ఒకటండి, మన తవ్వటం ఒకటండి. ఈ రెండు కారణాల మూలాన ఆ నేల అలా తయారవుతుందండి. సాంబశివరావుకు మంచి కళాత్మక సృజన ఉంది. అందుకు తగ్గట్టుగానే రకరకాల పందిళ్లు వేస్తారు. తీగ జాతి కూరగాయల కోసం సీజన్ల వారీగా పందిళ్లను మార్చుకుంటూ సాగులో తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఒకసారి నిలువుగా, మరోసారి అడ్డంగా, ఇంకోసారి పొడవుగా ఇలా చక్కని డిజైన్లతో పందిళ్లు వేసి వరుస క్రమంలో కర్రలు పేర్చుకుంటూ ఇంటికి నిండుదనం తీసుకొచ్చారు. సాధారణంగానండి ప్రతి ఇప్పుడు గోంగూర ఉంది ఏదో నాలుగు అడుగులు ఐదు అడుగులు, ఇంతకుముందు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉండేదండి. దాన్ని మేము నాకు ప్లేస్ తక్కువే ఉంది కాబట్టి దాన్ని తాళు కట్టుకుంటూ పైకి తీసుకెళ్తే పది అడుగుల వరకు కూడా వీడియో చూపించున్నామండి. టమాటాలు చూస్తున్నారండి, ఇవాళైతే టేకింగ్ పద్ధతి అని వచ్చిందండి. ఇళ్ళ దగ్గర మనకు ఆ టేకింగ్ పద్ధతి అనేది తెలియదు. దాన్ని కొమ్మ కొమ్మకి ఆకు రెమ్మ రెమ్మకి దానికి ఎక్కడికక్కడ సపోర్ట్ ఇచ్చుకుంటూ టైము స్పెండ్ చేసుకోవటమేనండి. ఎక్కడ మీకు ఏ కాయ ఇప్పుడు దీంట్లో ఈ కొంచెంలో 100 కేజీలు కాసినాయండి. చూస్తున్నారు కదండి ఈ కొమ్మ ఇలా ఉందండి, ఇలా ఉంటే కింద పడిపోయిద్దండి. ఇలా ఉంటే ఈ నాలుగు కాయలు అంటే ఒక్కోటి ఇప్పుడు ఆఖరి దశకు వచ్చినాయి కాబట్టి వెయిట్ తగ్గిద్దండి. మామూలుగా అయితే ఇది 100 గ్రాములు ఉంటుందండి, ఎందుకంటే కొంచెం పుష్టి ఎక్కువ, లోపల కండ ఇది ఉండి బరువు ఉంటుందండి. దీని మీదే ఉంటుందండి. ఈ దీనికి ఎప్పటికప్పుడు సపోర్ట్ ఉండాలండి. అదే నేల మీద కాసిన కాయ కింద పడిపోతే కొంత కుళ్ళిపోయిద్దండి, ఏరు వ్యవస్థ నాశనం అవుతుందండి. కాబట్టి ఇలా పందిళ్ళు వేసుకుని ఆ పందిళ్ళు కూడా అండి అందంగా ఉండాలమ్మా. మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారో ఆ మొక్కలను కూడా అట్లా అందంగా పెంచుకోవడం నాకు ఇష్టం. కాయవా ఇంత పని చేయాలా అని నన్ను చూస్తూ అందరూ అంటూ ఉంటారు. కాకపోతే నాకు ఏరో కొంచెం పని తక్కువ కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మీరు దాన్ని కమర్షియల్గా నేను 8 గంటలు పని చేశాను నాకు ఇంత ఇన్కమ్ రావాలంటే నేను చెప్పనండి, అది తీసేయాలండి. మన ఇంటి దగ్గర ఖాళీగా ఉండి చేసుకునే పనులు ఇవి. ఇప్పుడు దీన్ని కమర్షియల్గా లెక్కేసుకుంటే నేను చెప్పలేనండి. ఇప్పుడు రోజు 8 గంటలు పనిచేస్తాను, 8 గంటలకు రోజు 1000 రూపాయలు వస్తున్నాయి. దీంట్లో 8 రూపాయలు రాకపోవచ్చు కానీ 4 కాయలు వండుకుని దాన్ని తింటే దాన్ని ఆస్వాదించాలండి రుచిని కూడా. ఆ రుచిని ఆస్వాదించినప్పుడు దాన్ని ఇది తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసారండి ఈ కొంచెంలో 10 రకాలు ఉన్నాయండి. టమాటా ఫస్ట్, తర్వాత కాకర అండి, తర్వాత వంగ, తర్వాత బెండ, తర్వాత క్యాలీఫ్లవర్, అలాగే ఆకుకూరల్లో గోంగూర, పాలకూర, చుక్కకూర, ఏమండి పండ్లు. మీరు అక్కడ జ్యూస్ నిమ్మ ఉందండి, అక్కడ వచ్చేసి వెనకాల జామ చెట్టు ఉందండి, అలాగే బొప్పాయి చెట్టు ఉందండి. లేని ఐటెం లేదండి ఈ కొంచెం 20 గజాల్లో 20 రకాల కూరగాయలండి. మీరు చూశారు కదా దీంట్లో ఇది 100 కేజీలు ఇది ఎలా ఇచ్చిందో. ఇది అట్లాగే ఇప్పుడు మీరు ఇది తీసుకుంటే 100 కాయ ఎలా ఉంటుందండి. తక్కువ ప్లే పండించవచ్చు, దానికి టైం స్పెండ్ చేయాలి. ఆ మొక్కను కూడా ప్రతి ఒక్కటి రోజు ఎండాకు కూడా ఉండదండి చక్కగా ఇద్దరం కలిసి. ఇదండి మళ్ళీ ఒకటండి, ఏ ఒక్క మనిషి చేయలేరండి, బై సపోర్ట్ కావాలండి. ఇది మీరు క్రెడిట్ని అదనుకుంటున్నారు కానీ దీంట్లో సగం తంది కూడా ఉంటుందండి. కారణం ఏంటంటే తన సపోర్ట్ లేకపోతే మనకు కష్టం అండి. ఇంత టైము ఇప్పుడు తను టిఫిన్కి రమ్మన్నా రాను, లేకపోతే ఇంకో పనిలో అలా నిలయనం అయిపోతూ ఉంటాము. ఇప్పుడు ఇంత శుభ్రంగా ఉంటా, ఇంత నీట్నెస్గా ఉండడానికి కూడా కారణం ఇంట్లో తను సహకరించడం. చెప్పుకోవటానికి నాది అని అనుకుంటాం కానీ సగభాగం తనది కూడా ఉంటుంది. పంటల సాగు, సస్య రక్షణ కోసం కేవలం ప్రకృతి సిద్ధ ఎరువులను మాత్రమే వాడుతున్నారు. పూల చెట్లు అధికంగా ఉండడం వల్ల పాలినేషన్ సక్రమంగా జరిగి తెగుళ్ల బాధ లేకుండా మంచి పంట వస్తుందని సాంబశివరావు చెబుతున్నారు. చిక్కుడు, దొండ తదితర పంటలు ఇబ్బడి ముబ్బడిగా వస్తుంటే చుట్టుపక్కల వారికి ఉచితంగానే కూరగాయలను ఇచ్చిపుచ్చుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు మనం ఒకరికి ఒక రూపాయి ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకు 2 రూపాయలు ఇస్తారండి. ఇది తప్పు. ప్రతి మనిషి అనుకుంటాడు నేను వాళ్ళకి ఇచ్చాము అని. తప్పండి. మనం తీసుకున్న వాళ్ళు కూడా మనకి ఇస్తారు. అది నేను ఇచ్చానని చెప్పుకోవటం తప్పు. కాదు నాకు ఇష్టం కాబట్టి నేను ఒక రకం కూరగాయ ఇస్తే, ఇప్పుడు పక్కన మా బావగారు ఉన్నారండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో, నేను ఒకటి ఇస్తే వాళ్ళు 2 రకాలు ఇస్తారండి. అట్లాగే వాళ్ళు ఉండరు. ఇప్పుడు సాంబశివరావు గారు వచ్చారండి, వాళ్ళ దొడ్లో మాకంటే కూడా వాళ్ళు కూడా పండిస్తారు. మార్పిడి విధానం అనమాట. మనం ఒకటి ఇచ్చి వాళ్ళు అంటే ఎట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా మనం తినడానికి అవకాశం ఉంటుంది. లేని రోజులు ఉంటాయి, నేను కాదన్నా. దాన్ని మనం చెప్పుకోవటం అనేది కాదు, కానీ చాలా వరకు తినేకి అవకాశం ఉంది. నేను అనుకోవటం ఏంటంటే శారీరక శ్రమ ప్రతి మనిషి ఎక్కువ చేస్తే, ఇవాళ 68 ఇయర్స్ నాకు అన్ని దగ్గర దగ్గర వస్తున్నాయి, రావట్లేదని అన్ను, రోగం లేని మనిషి ఏమీ అనరు. కాకపోతే ఈ రోజు వరకు కూడా నేను 16 గంటల వరకు పనిచేస్తాను. దీనికి కారణం పనిచేయటం, శుభ్రమైన భోజనం అంటే ఆర్గానిక్ ఇవేనండి. బయట ఫుడ్ అనేది అస్సలు నిల్లండి. ఇద్దరం మా పిల్లలు ఇవాళ అక్కడికి వెళ్ళినా సరే, అమెరికాలో వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా, మా ఫుడ్ మేము ఎక్కడికి వెళ్ళాము, మా ఫుడ్ మేము, ఇలాగే జీవిత విధానం. ఇప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు కూడా పాలవ్యాపారం చేస్తూనే ఉంటానండి. దాని మీద పైకి వచ్చాము, దాని మీద బ్రతికాము, ఇవాళ మానాల్సిన అవసరం ఏముంది నాకు? నాకేం తప్పు అనిపిస్తుంది? దాని దాంట్లో ఉండే గుడ్ విల్ కూడా ఉందండి. ఆ వ్యాపారంగా సాంబశివరావు గారు పాల్పోస్తే చాలనే ఉద్దేశంలోనే ఉంటుంది. ఎందుకంటే రైతుకు 2 రూపాయలు ఎక్కువ ఇస్తా, కస్టమర్ 2 రూపాయలు, ఎందుకంటే నేను బ్రతుకుతున్నాను నాకు చాలు. అలాగా ఉన్నాను కాబట్టి ఈ ఫీల్డ్లో 32 సంవత్సరాల నుంచి ఇలా నిలబడుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఆనందం వెతుక్కుంటారు. సాంబశివరావుకి పెరటి తోటలో పనంటే సరదా. విసుగు విరామం లేకుండా రోజంతా వాటి పోషణ, పందిర్ల ఏర్పాటు, తీగలు అల్లించడంలోనే గడుపుతారు. సాంబశివరావు గారికి తోడుగా తన సతీమణి ఉమాదేవి కూడా తన సహకారాన్ని అందిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తమ మనవళ్లకి వ్యవసాయం, పంటల విలువ తెలిసేలా అనేక విషయాలు చెబుతామని పెరటి తోట సాగుదారు ఉమాదేవి అంటున్నారు. మామూలుగా అయితేనే కూరగాయలే 5-6 రకాలు ఉన్నాయండి. కాకర, బెండ, వంగ, టమాటా, దొండ ఇప్పుడే పాకుతుంది. దొండ ఆకుకూరలు ఉన్నాయి, 2-3 రకాల ఆకుకూరలు ఉన్నాయండి. ఇవే సరిపోతాయి మేము బయటికి కొనకుండా. ప్రస్తుతానికి ఆర్గానిక్ మేము చాలా అసలు కూరగాయలు బయటికి కొనం. 6 నెలల దాకా అసలు మా ఇంట్లోయే మేమే తింటాం. అట్లా తిన్నాం కాబట్టి ఇట్లా ఆరోగ్యంగా ఉన్నామే, ఇంతవరకు చేయగలుగుతున్నామేమో అనుకుంటున్నాం. బాగున్నాయండి. మొన్న పచ్చడికి పెట్టామని అందరికీ పచ్చళ్ళు పట్టుకున్నారు, టేస్టీగా ఉంది అని అంటారు. బాగున్నాయండి. మెత్తగా మనకి ఆర్గానిక్ అయితే బాగా మెత్తగా ఉడికిపోతాయండి. బెండకాయలు కానీ, బీరకాయలు కానీ, పొట్లకాయలు పండించినవన్నీ మెత్తగా ఉడికిపోతాయి. అసలు బిర్స్ అనే గట్టితనం అనేది రాదు. మొక్క బాగా మెత్తగా ఉన్న తొందరగా ఉడికిపోతాయి, టేస్టీగా ఉంటున్నాయి అంటున్నారు. తరుము 10th బ్యాచ్ వాళ్ళండి, కొల్లూరు అండి. మొన్న 4 వచ్చారు. భార్య భర్తలు అందరూ వచ్చి బాగున్నాయి అన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరూ ఈయన ఫ్రెండ్స్ అందరు ఎక్కువ వచ్చి చూసి వెళ్తారు. ఇంకా విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి చూసి బాగున్నాయండి, చాలా కష్టపడుతున్నారు, మీరు ఇంతవరకు కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారా అని, మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు. అది చేసేవాళ్ళకి తెలుసు, చూస్తున్నాను కాబట్టి ఆ బాధ తగ్గించుకోండి తగ్గించుకోండి అని చెప్పి నేను ఆ ఊరినే అందరూ అంటారు చేయాలి బాగుందని. కాకపోతే దాని వెనకాల ఎంత శ్రమ ఉందో ఆ బర్డెన్ అంతా నా మీద పడుతుంది. అందరికీ ఆరోగ్యాన్ని అందించే సేంద్రీయ పెరటి తోటల సాగు తమ చుట్టుపక్కల వారిని కూడా ఆకట్టుకుంటుంది. అలా తమకు సాంబశివరావు, ఉమాదేవి దంపతులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తోటి కాలనీ వాసులు అంటున్నారు. పొట్లూరు సాంబశివరావు గారు ఈ 4 సెంట్ల స్థలంలో ఇల్లు పోవని ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఆర్గానిక్ కూరగాయలు, ఈ బెండకాయలే కానీ, వంకాయలే కానీ, తోటకూరే కానీ, టమాటాయే కానీ, ఈ రకం అన్ని రకాల కూరగాయలు పండించడంలో ఆయన గత 20 సంవత్సరాల నుంచి చాలా బాగా ఇది ఈ గార్డెన్ చూడడానికి అంటే పొలాల్లో అయితే ఎట్లా ఉండేదో కానీ ఇంటి దగ్గర ఉన్న 2 సెంట్లు స్థలంలో ఇన్ని రకాల కూరగాయలు పండిస్తూ జిల్లా వైడిగా కూడా వచ్చి చాలామంది చూసి వెళ్తారు. చాలా బాగు ఈ గార్డెన్ చాలా బాగుంటుందని. అయితే ఆయన ఏదో వ్యాపారం కోసమో లేకపోతే ఇంకో దానికి లాభాల కోసం చేసే
పద్ధతి కాదండి. ఈయన కేవలం ఈ ఆర్గానిక్ కూరగాయలు పండించడం వల్ల ఈ చుట్టుపక్కల మా 10 ఇళ్ళు ఉన్నాయండి. ఎవడికో ఒకడికో ఒక పూట టమాటాలు, వంకాయలు, బెండకాయలు, ఆయన ఒకడికో ఒక పూట, ఒకడికో ఒక పూట ఈ 10 మందికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే ఈ నిత్య కూరగాయ ఏదో ఒక కూరగాయ కోస్తూ ఇస్తూ ఉంటాడు. మాకు కూడా చాలా, మాకు కూడా ఇస్తూ ఉంటాడు. ఆ రకంగా ఈ 20 సంవత్సరాలు మట్టి ఆయన అదే చాలా కష్టపడి ఈ కూరగాయలు పండించడంలో బాగా ఈ ఆరుదేరిన వ్యక్తిగా గుర్తింపు పొందాడండి. పోతే ఈ పండించడం వల్ల ఈ గార్డెన్ చూడటానికి పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర నుంచి విలేజ్లో ఉండేవాళ్ళు కానీ మొన్న ఈ మధ్య సీఏ గారు కూడా ఒక ఆయన వచ్చి చూసి సరదాగా వచ్చి చాలా బాగుందండి ఈ కొద్ది స్థలంలో మీరు ఈ రకంగా ఒక కూరగాయలు పండిస్తున్నారు అని చాలా గొప్పగా పొగడటం జరిగింది. అంటే పొగడటం కాదు, వాస్తవంగా జరిగిన యాక్టివ్గా జరిగిన దాన్ని ఆయన మెచ్చుకున్నారండి.